బాగుంది, చాలా బాగుంది మూవీ. కామెడీ కామెడీ మొత్తం కామెడీ ఉంటుంది, ఫుల్ నవ్వుకోవచ్చు, చాలా చాలా బాగుంది. హీరో ఏం చెప్తాము, నవ్వీన్ ఎంత బాగా చేస్తాడు, చాలా మంచి చేసిండు, ఫుల్ నవ్వుకోవచ్చు, చూస్తేనే నవ్వు వచ్చేస్తుంది. బ్రహ్మానందం గారిని ఇంకా విజువల్స్ ఆయన ఎంట్రీకి ఫుల్, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగుంది మూవీ, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, రియలీ గుడ్, పర్ఫెక్ట్, ఎంటర్టైనింగ్. లాస్ట్ మినిట్ వరకు ఎంజాయ్ చేశాను నేనైతే, లైక్ ఆఫ్టర్ మెనీ డేస్ ఇంత ఇంత నవ్వుకున్నాను. కామెడీ అంటే ఇలా ఉండాలి. బ్రహ్మానందం యాక్షన్ సూపర్. మీరు దేనికైనా రిలేట్ అయినారా, మీ ఫ్రెండ్స్కి కానీ దేనికన్నా, లేదంటే మీరు మీ సెల్ఫ్ని? ఎస్, పక్కా రిలేట్ అయ్యాం, ఎందుకంటే ఇట్ వాజ్ రియలిస్టిక్. అంటే ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఫస్ట్ రియాక్షన్ అలానే ఉంటుంది వాళ్ళు చేసినట్టు. సో యా, ఫ్రెండ్స్ నవీన్ ఫార్య ఇద్దరు ఫస్ట్ మూవీ లాగా అనిపించలేదు, చాలా బాగా చేశారు. 5 ఇస్తే బాగుంటుంది, బట్ 4 నేనైతే 5 ఇస్తాను అంతే, నో డౌట్. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ తగ్గలేదు, కామెడీ టైమింగ్ ఆ ముగ్గురి కాంబినేషన్ అదిరిపోయింది అసలు. అండ్ చిట్టి కూడా కొత్త అమ్మాయి అని అనుకున్నాం, కానీ తను కూడా చాలా బాగా చేసింది, ఆ రోల్కి చాలా బాగా సూట్ అయింది. అండ్ సారీ, స్టోరీయా, అసలు స్టోరీ అని చెప్పగలం, ఆ మూవీ మొత్తం హైలైట్, చాలా బాగుంది మూవీ. బ్రహ్మానందం గారిని చాలా రోజుల తర్వాత చూస్తున్నాం మనం సినిమాలో, అండ్ యా, ఆయన కనిపిస్తే చాలు మనం నవ్వుతూనే ఉంటాము. అలాంటిది ఆయన ఆయన అంతసేపు ఆయన అక్కడ కూర్చొని ఒక జడ్జ్ రోల్లో, చాలా బాగుంది మూవీ. యా, యు హ్యావ్ టు వాచ్, మస్ట్ వాచ్. లేదు, మన శ్రీకారం చూసేసి వస్తున్నాం, చాలా బాగుంది అన్న. అది ఫార్మర్ల గురించి తీశారు కానీ సెకండ్ హాఫ్ ఒక్కటి మనకి జాతిరత్నాలు వేసారు కాకపోతే. హాయ్ అన్న, అందరికీ శర్వానంద్ మూవీ చూసిన, నిజంగా మస్తు అనిపించింది నాకు శ్రీకారం మూవీ. అంటే చాలామంది ఊరిని వదిలేసి హైదరాబాద్లో బతకడానికి వస్తారు, సో దాని గురించి ఒక మెసేజ్ ఇచ్చారనమాట. అంటే పొలాలలో వాళ్ళు లేకపోతే మనం లేమన్న, ఎందుకంటే వాళ్ళు తిండి పెట్టదు వాళ్ళే. సో చాలామంది వచ్చేస్తున్నారు అట్లనే, అక్కడ బతకలేక చేయలేక. సో ఎంత కష్టమైనా సరే అక్కడనే ఉండి, అంటే ఒకడు అనేది ఉండాలి ఊర్లలో, అందరికీ సపోర్ట్ చేసేవాడు ఒకడు ఉండాలి. సో అలాంటి వాళ్ళు ఉంటారని నేను అనుకుంటున్నా, ఎవరు రాకండి ఊరి నుంచి మాత్రం హైదరాబాద్కి. సో అక్కడ వాళ్ళు ఉంటేనే మేము ఇక్కడ తింటున్నాము, లేకపోతే లేము. ఇప్పటికీ మా తాత వాళ్ళు వాళ్ళందరూ చాలామంది ఉన్నారు అక్కడనే, వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ తింటున్నాం, లేకపోతే లేదు. అసలు హైదరాబాద్ అనేది ఉండదు వాళ్ళు అక్కడ లేకపోతే. సో దాని గురించి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు నిజంగా కిషోర్ గారు, కిషోర్ రెడ్డి గారు నిజంగా చాలా బాగా చూపెట్టారు. హార్ట్ ఎమోషనల్ టచ్ అయిందన్న మూవీ మొత్తం, నాకైతే చాలా మొత్తం ఎమోషన్గా టచ్ అయింది నాకు. అసలు నిజంగా థియేటర్ నుంచి రాగానే నాకు మొత్తం ఏడుపు వచ్చింది. కానీ శర్వానంద్ అన్న యాక్టింగ్ మాత్రం చాలా దొరకొట్టిన, ఒక ఊర్లో ఉండి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ, ఇక్కడ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఊర్లో వేసాము అంటే ఆయన గోల్ అది. సో అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, కానీ ఉండాలన్న, అలాంటి వాళ్ళు ఉంటేనే మనలాంటి వాళ్ళు బతుకుతారు. సో నిజంగా మూవీ అంటే చాలా బాగా తీశారన్న వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, అక్కడే ఉంటాను అన్న, ఊరిని వదిలేసి మాత్రం రాకండి అన్న, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ ఏంటంటే రావు రమేష్ గారు అండ్ మన నరేష్ గారు అన్న, వాళ్ళిద్దరు లేకపోతే అసలు సినిమానే లేదన్న. సో డైరెక్టర్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే పైరసీ ఎక్కడ ఎంకరేజ్ చేయకండి అన్న, పైరసీ ఇలాంటి మూవీస్ పైరసీ చూడకండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. బాగుంది, చాలా బాగుంది. కంపారిజన్స్ వద్దండి, అది వేరే కాన్సెప్ట్, ఇది వేరే కాన్సెప్ట్. ఏదో ఫార్మర్ అని ఒక మాట వచ్చినంత మాత్రం దయచేసి కంపేర్ చేయకండి. సినిమా అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కడూ చూడాల్సిన సినిమా నాకు తెలిసి పర్సనల్గా. ఇక్కడ రేటింగులతో హిట్ ఫ్లాపులతో పని ఇలాంటి సినిమాలకైతే లేదు. ఒక మెసేజ్ అయితే ఇచ్చారు, ఆ మెసేజ్ అయితే హ్యాపీగా థియేటర్లో చూసుకుని బుర్రలోకి ఎక్కించుకుని వచ్చేయటమే. సినిమా అయితే చాలా బాగుంది, యాజ్ యూజువల్ చాలా బాగా చేశారు. ఫాదర్ అండ్ సన్ రిలేషన్ ఎమోషనల్ సీన్స్ అయితే బాగా కనెక్ట్ చేశారు, చాలా బాగుందండి సినిమా ఓవరాల్, వెరీ గుడ్. బాగుంది బాగుంది, డైరెక్షన్ ఫస్ట్ టైంలా ఎక్కడ అనిపించలేదు, ఎక్స్పీరియన్స్డ్గానే అనిపించింది. కిషోరుడు డెబ్యూ మూవీ కదా, చాలా బాగుంది. అవును, 4/5. థ్యాంక్ యూ. అదే చెప్పా కదా రేటింగ్స్తో పని లేదు అసలు, అయినా సరే మీరు అడిగారని చెప్పాను. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది ఆడియన్స్తో చూస్తుంటే? అంటే నాకు చాలా ఎక్సైట్, కొద్దిగా మైకులు స్పేసి అంటే చాలా ఎక్సైటింగ్ అనిపించింది నాకు. ఆడియన్స్ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాను, ప్రతి డైలాగ్ లాగా పడతాం, అందరూ ఎంజాయ్ అనుకుంటున్నాను. సో థియేటర్ ఆడియన్స్తో చాలా ఎక్సైటింగ్ అనిపించింది నాకు. ఇన్ని రోజులు ఎడిటింగ్ కూడా మేమే మళ్ళీ తీసుకోవడం జరిగింది, బట్
చాలా బాగా వచ్చింది. సో సినిమా మొత్తం ఓవరాల్గా శర్వాన్న కళ్ళతో ఆటాడించేశారు. రావు రమేష్ గారు ఎట్ ఇట్స్ బెస్ట్ అగైన్. 14 రీల్స్ వాళ్ళ ప్రొడక్షన్స్ వాల్యూస్ కనపడ్డాయి. మిక్కీ గారు సూపర్ ఆర్ఆర్ ఇచ్చారు. ఈయన డెబ్యూ డైరెక్టర్ అనిపించింది. సో ఎమోషన్ ఫీల్ అవ్వండి. సో ఖచ్చితంగా ప్లీజ్ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. సినిమా చాలా బాగా వచ్చింది అవుట్పుట్. థ్యాంక్ యూ. జాతి రత్నాలు కాదు శ్రీకారం. జాతి రత్నాలు సినిమా యాక్చువల్లీ ఒక ఈ థియేటర్లోంచి వెళ్ళిపోకుండా ముందు ఈ సినిమాని చూడాలి. యాక్చువల్లీ ఈనగ్రానికి ఏమైంది సినిమా, అట్లాంటి సినిమాలన్నీ థియేటర్లోంచి వెళ్ళిపోయాక ఇప్పుడు ఇంట్లో ఓటీటీలో పెట్టి చూసుకొని అట్లా బాధపడుతున్నాం థియేటర్లు ఎందుకు చూడలే అని. ఇది మిస్ అవ్వకుండా థియేటర్లో చూడాల్సిన సినిమా. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. కడుపు బాగా నవ్వచ్చు. నాకు నవ్వి నవ్వి గొంతు పోయింది యాక్చువల్లీ, మాటలు వస్తలేవు ఇప్పుడు. నవీన్ పోలిసెట్టి యాక్షన్ ఇరగదీసింది. అసలు క్లైమాక్స్ డైలాగ్స్ కానీ అబ్బా అసలు సంపేసింది. యాక్చువల్లీ టూ గుడ్ డెబ్యూ. ఆయన డెబ్యూ డైరెక్టర్ ఎవరన్నారండి? ఆయన డెబ్యూ డైరెక్టర్ కాదు, ఆయనకు ముందు సినిమా ఉన్నది. ఆయన డెబ్యూ డైరెక్టర్ కాదు. ఆయన కేవీ అనేది డెబ్యూ డైరెక్టర్. ఆయన పిట్టగోడానికి ముందు మూవీ వచ్చినది. పిట్టగోడానికి ఫుల్ ఫీచర్ ఫిల్మ్ సురేష్ ప్రొడక్షన్లో వచ్చినది ఆయనది. ఇది సెకండ్ ఫిల్మ్ యాక్చువల్లీ. నేను ఆయన కూడా పెద్ద ఫ్యాన్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. బాగుందండి, చాలా బాగుంది. కామెడీ ఉంది, అన్నీ ఉన్నాయండి. స్టోరీ ఉంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. హీరో ముగ్గురు బాగున్నారండి, అందరు బాగున్నారు, బాగా చేస్తారు. ఏంటండి స్టోరీ చూస్తే బెస్ట్ కదా, చెప్పకూడదు కదా. మెసేజ్ ఓరియంటెడ్. జాతి రత్నం అంటే ఎవరు చెప్పాలన్నా? అమ్మాయిలు. ఎందుకంటే నన్ను లవ్ చేస్తారు, ఇంకోళ్ళతో ఉంటే లాస్ట్ ఇంకొని పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు వస్తున్న జాతి రత్నాలు. సో ఒక ముక్కలో చెప్పాను, జాతిరత్న సినిమా అండి చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చిందండి. నవీన్ బుల్లెట్ అనే యాక్టింగ్ సూపర్ ఉందండి. 100 రూపాయలు పెట్టి వచ్చి సినిమాకి వచ్చినా కూడా మీరు సినిమాలో అసలు టెన్షన్ పడారండి. ఒక మినిట్ కూడా మిస్ కారండి కామెడీ అయితే. ఒక 1 మినిట్ చిట్టి సాంగ్ ఉంటుందని సాంగ్ మిస్ అయ్యారండి, దానికి చాలా బాధపడతారండి. ఇంకా విజయ దేవరకొండ ఇంటికి బాగుంటుందండి. అంటే మన ఊర్లో మనమే పని చేసుకోవాలండి, వేరే ఊరికి పోవద్దండి. ఉన్న ఊర్లో ఉన్న ఆదాయంతో ఏదో పని చేసుకుని బతకాలనుకుంటారండి. అలా బతకడం కరెక్ట్ అండి. ఎందుకంటే హైదరాబాద్కి వచ్చి మురుకుండలో పడి కోల్పండలో పడి ఇలా కొట్టుకుపోవడం కన్నా మన ఊర్లో మన అమ్మాయి పెట్టింది తిని మనం పండుకోవడం మంచిదండి ఇంట్లో అని అన్న చెప్పి నవీన్ బుల్లెట్ చెప్పిండండి. ఒక మెసేజ్ ఉన్న సినిమా అండి. మన పొలం వ్యవసాయం మన జాబ్ అన్ని తీసిపెట్టి హైదరాబాద్కి వస్తాం కదండి. అవి వచ్చినప్పుడు ఏదో మిస్ అవుతుంటాం, అది మన ఊరు మిస్ అవుతాం మనం. సో ఆ ఊరు గురించి ఉంది మొత్తం ఇలా. సో నాకు ఆ సినిమా బాగా నచ్చింది. 2 అవర్స్ జాతిరత్నాలు. జాతిరత్నం గురించి చెప్పండి, ఇండస్ట్రీ మళ్ళీ ఇట్టండి. 100 కోట్ల సినిమా అండి. సినిమా చూసిన తర్వాత ఒకటి అనిపిస్తుంది, 2 అవర్స్ మీకు టెన్షన్స్ ఉన్న లవ్ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వచ్చి హ్యాపీగా కూర్చుంటారండి. అంతే అండి, థ్యాంక్స్. నవీన్ పోల్శెట్టి చాలా బాగా చేశాడు. స్టోరీ అస్సలు బాగాలేదు. అందరు అన్నిటికీ నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు నాకైతే అర్థం కాలే. కామెడీ ఉంది కానీ స్టోరీ అయితే అస్సలు బాగాలేదు. నాకైతే కడుపులో తిప్పింది సినిమా చూసేటప్పుడు అయితే. లిటరలీ నవీన్ పోలిశెట్టి సూపర్ చేసిండు యాక్టింగ్. తీరా చూస్తే సినిమా వెరీ మీడియోకర్ అనమాట. ఆయన జస్ట్ కామెడీ స్టాండ్ కోసం అరుస్తుండేమో కానీ బాగాలే మూవీ. యావరేజ్, బిలో యావరేజ్ లేకపోతే అస్సలు బాగాలే మూవీ. బాగుంది మూవీ, బాగుంది కామెడీ, మంచి మంచిగా ఉంది మూవీ, మంచిగా బాగున్నారు. జాతి రత్నాలు సూపర్ సినిమా. నవీన్ సార్ అన్నట్టు ఫుల్ మీన్స్ పక్క ఫ్యాన్స్ అందరికి. డైరెక్షన్ కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. కామెడీ కామెడీ హైలైట్. 2.5 అవర్స్ నవ్వుతూనే ఉన్నాం సినిమా అంతా. అక్కడక్కడ కొంచెం ఎమోషనల్ టచ్ ఇచ్చారు కానీ చాలా బాగుంది సినిమా. హీరో గారు కూడా బాగా చేశారు. బాగుంది, ఫుల్ ఫుల్ ఫ్లెజ్ కామెడీ. ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు, మొత్తం ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది మూవీ అయితే. మొత్తం అందరికి ఆల్ ఫ్యామిలీ వెళ్ళి వచ్చి నవ్వుకోవచ్చు. మనకి లాక్డౌన్ అయిపోయినాక ఫస్ట్ టైం ఇంత కామెడీ మూవీ రావడం. స్టోరీ అన్ని మిక్స్ ఉంటుంది మొత్తం. మీకు స్టోరీ రకరకాల స్టోరీ ఉంటుంది, బట్ మూవీ అయితే చాలా కామెడీ. ఎంజాయ్ చేయొచ్చు, అందరు ఎంజాయ్ చేయొచ్చు. కామెడీకి నెక్స్ట్ లెవెల్ అని చేశారు. ఇంకా ప్రతి ప్లెయిన్ కామెడీ బట్ హై, ప్రతి సీన్లో మీరు నవ్వుతారు. మీరు
కంప్లీట్ కామెడీ మూవీ. ఇఫ్ యు ఆర్ అ కామెడీ లవర్ మీకు చాలా చాలా నచ్చుతుంది. అందరూ మంచి మంచి రోల్స్తో చేశారు ప్రతి మాటకి. స్పెషలీ మీరు ఒకవేళ ఊరు నుంచి మీకు ఒక టచ్ ఉంది, నేటివ్ టచ్ మీకు ఉంది, తెలంగాణ స్పెషలీ నేటివ్ టచ్ ఉంది అంటే మీరు ప్రతి దానికి చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. స్పెషలీ లాస్ట్కి వచ్చేసరికి అయితే ఆ డైలాగ్స్కి మీరు ఇంకా మత్తి పోతుంది, మీకు జంప్ చేస్తూ నవ్వాలంతే. దట్స్ యువర్ మూవీ ఫర్ ద న్యూ ఫర్ ది డైరెక్టర్. ఇప్పుడు యంగ్ టాలెంట్ డైరెక్టర్స్ని చూస్తే ప్రతి మూవీ ఇప్పుడు మనకిచ్చిన డెబ్యూ డైరెక్టర్స్ ఎవరైనా కూడా కొత్త కొత్త డైరెక్టర్స్ అందరూ కూడా చాలా చాలా మంచి హిట్స్ ఇస్తున్నారు, మంచి మంచి డైరెక్షన్ స్టోరీ ఇస్తున్నారు. సేమ్ వే ఇది కూడా సో ఇటీవల వచ్చిన మూవీస్ అన్నిట్లో కొత్త డైరెక్టర్స్ ఇచ్చినవి చాలా మంచి హిట్స్ ఉన్నాయి. ఇది ఇది సూపర్ హిట్ మళ్ళీ అగైన్. సో ఈ మధ్యలో మా బాగాలేదు పర్లేదు అన్న సినిమాలు అసలు రావట్లేదు. జాతి రత్నాలు మళ్ళీ ఒకదాని నుంచి ఒకటి జాతి రత్నాలు ఈజ్ ఆన్ టాపర్ అగైన్ నౌ. బ్రహ్మానందం గారు కామెడీ బాగుంది. ఆయన ఫేస్ చూడగానే మనకి ఫస్ట్ వచ్చేదే నవ్వు. సో ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్ మళ్ళీ ఆయన చూసి నవ్వగలిగాము. ఇట్ వాజ్ అ వెరీ హ్యాపీ మూమెంట్ దేర్. వెన్నెల కిషోర్ రోల్ ఇప్పుడు ఎట్లా అంటే మనకి ఒకప్పుడు సునీల్ గారు ఎలా అయితే ఉన్నారో ఇప్పుడు మనకి వెన్నెల కిషోర్ గారు అలా అయిపోయారు. ఆయన కామెడీ కూడా అలా ఇస్తే పంచ్, అలా ఇస్తే పంచ్లా ఉంది, చాలా బాగుంది మనకి. సో కామెడీ, ఇఫ్ యువర్ అ కామెడీ లవర్ ప్లీజ్ డూ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. ప్లీజ్ డోంట్ సపోర్ట్ పైరసీ. 5 out of 5 ప్లీజ్. యా జాతి రత్నాలు హైలైట్స్ ఏంటంటే సినిమా ఫుల్ కామెడీ. డైరెక్టర్ ముందే ఇంటర్వ్యూలలో చెప్పింది కదా చాలాసార్లు, లైక్ 2.5 hours మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారని చెప్పేసి. అది ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తారో అనుకున్నాము. ఇంటర్వ్యూలకే మనకి కడుపు నొప్పి వచ్చేస్తుంది ఫుల్గా. నా గొంతు పోయింది నవ్వి నవ్వి. అది అరిచి సెకండ్ హాఫ్లో మనకి ప్రీ క్లైమాక్స్లో ఒక కోర్ట్ రూమ్ సీన్ ఉంటుంది, థియేటర్ మొత్తం అరుపులేదు. అయితే సినిమా చాలా బాగుంది, అంటే ఇక బ్లాక్ బస్టర్ సూపర్ సినిమా. ఇంకా స్టోరీ ఏంటంటే మామూలుగా అది జనరల్ స్టోరీ, అంటే పెద్ద థ్రిల్లర్ అట్లా అని ఏం చెప్పలేము. కానీ 2.5 hours ఇంకా మనకు ఫుల్ లాఫింగ్, ఇంకా ఎక్కడ మీకు బోర్ కొట్టదు, గ్యాప్ రాదు సినిమాకి, కంప్లీట్గా లాఫింగే. అది మొత్తం నవ్వటమే. ఇంకా మనకి అంటే ఇంటర్వెల్ దగ్గరే అర్థమైపోతుంది సెకండ్ హాఫ్ ఇంకా తోపు ఉండేటట్టు ఉంది అని చెప్పేసి. అక్కడ మనకి ఇంటర్వెల్ బ్లాక్ అదంతా చాలా బాగా తీసింది అనమాట. సాంగ్స్ అయినా సరే ఏవైనా సూపర్, చాలా బాగా తీసింది సినిమా. 3.5 or 4 చాలా. యాక్చువల్గా అయితే ఇన్నోసెంట్ పీపుల్ ఒకవేళ చిక్కితే నేరస్తులుగా ఎలా ఉంటుందో కొంచెం మోకరీగా చూపించారు, బట్ బాగుంది, ఎంటర్టైనింగ్గా ఉంది, చాలా విభిన్నంగా బాగుంది, డిఫరెంట్గా ఉంది, ఫుల్ ఫన్ ఉంది. మొత్తం అందరూ ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీస్తో అది వచ్చి ఫుల్ 3 hours కూడా ఫుల్ హిలారియస్. యా హీస్ ఆల్మోస్ట్ ముగ్గురు, నాట్ ఓన్లీ నవీన్ పోల్శెట్టి, ముగ్గురు కూడా చాలా బాగా చేశారు, ఫుల్ ఫన్. థ్యాంక్ యూ. స్టోరీ అయితే ఏం లేదు కానీ కామెడీ ఓకే, కామెడీ చాలా బాగుంది, కొత్తగా ఉంది, కామెడీ పర్పస్ ఓకే. ఆయన స్టోరీ గురించి ఏం ఎక్స్పెక్ట్ చేయదు, అంటే ఒక 2.5 అనుకోండి. హీరో బాండ్ మంచి చేసిండు, యాక్టింగ్ ఆయనకు తెలుసు అన్న ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మళ్ళా మొన్న ఇంకా అదొకటి తీసిండు అనుకోండి, మళ్ళీ మొన్న చిచ్చోరేలా మంచి చేసిండు యాక్టింగ్, కానీ కామెడీ అంతే, స్టోరీ అయితే ఏముండదు. ఉంది జాతి రత్నాలే కదా, చాలా బాగుంది. కామెడీయా అడగకూడదు, కామెడీ అని కామెడీ, ఫుల్ కామెడీ. ఫ్రేమ్ 1 నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారన్న సినిమాని. కొత్త డైరెక్టర్ అయినా పాత డైరెక్టర్లా చేశాడు, చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్గా చేశాడు, కుర్రోడ్ డైరెక్టర్. కామన్ మ్యాన్ స్టోరీ, కామన్ మ్యాన్ ఫీలింగ్ ఉంటుందన్న, చాలా బాగుంది సినిమా. క్లైమాక్స్ మిస్ అవుతుంది,